మానవ సేవే మాధవ సేవ అంటారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలోనూ మహిళలు సేవాగుణంలో ముందుకు వెళ్తున్నారు, తమకు తోచిన సాయం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన కొందరు మహిళలు సేవా కిచెన్ నిర్వహిస్తూ తమ సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. స్వాతి, శైల, రాధిక, దుర్గా, శాంతి, వసుధ, శాంతా, జాన్, ఈ ఆరుగురి అభిరుచి ఒకటే, అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయటం. ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకునే ఈ ఆరుగురికి ఓ వేదిక దొరికింది. అదే సేవా కిచెన్. ఆసుపత్రుల్లో రోగుల బాధ వెనుక దాగి ఉన్న మనసును అర్థం చేసుకున్నారు. వారికి ప్రాణ స్నేహితులుగా మారారు. పేషెంట్ సంరక్షకులకు ఆహారాన్ని అందించడం ప్రారంభించారు. హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు వేలాది మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పేషెంట్తో పాటు ఆసుపత్రుల్లో ఉండే సంరక్షకుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఎందుకంటే వారికి సరైన ఆహారం ఉండదు. హోటళ్లలో డబ్బులు చెల్లించి తినాలంటే ఆర్థికంగా వారికి ఎన్నో ఇబ్బందులుంటాయి. రోగి చికిత్సకే తడిసి మోపడయ్యే బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి తోడు సంరక్షకులు ఉండడానికి సరైన వసతి ఉండదు. ఉన్నా వేళకు తిండి దొరకదు. వీరి బాధను గుర్తించిన ఈ ఆరుగురు మహిళలు రోగుల సంరక్షకులుగా మారారు. సో నేను ఫేస్బుక్లో వెతికేటప్పుడు ఈయన సేవా కిచెన్ ఫేస్బుక్ పేజ్ ఉండింది. ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన అన్నారు ఇలా హాస్పిటల్స్కి వెళ్ళి అటెండర్స్కి పేషెంట్స్కి ఇది ఇవ్వచ్చు అని. సో హైదరాబాద్లో నేను ఫస్ట్ నేను వాళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అని ఫస్ట్ శాంతి ఉండింది నాతోటి. మేమందరూ కలిసి ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకుని మేము ఇది స్టార్ట్ చేసామండి. దగ్గర దగ్గర 1 ఇయర్ వరకు మేము చేస్తున్నాము. ఇది కాకుండా ఈ నేతిక పిటారా అనేసి కూడా ఇంకొకటి స్టార్ట్ చేసామండి. అది ఇప్పుడు 2 హాస్పిటల్స్లో ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ మహావీర్ హాస్పిటల్స్లో ఉంది. ఇది ఇది ఏమంటే ఫ్రీజర్ మేము ఇన్స్టాల్ చేసి పేషెంట్స్కి డయాలసిస్ కానీ క్యాన్సర్ కానీ వాళ్ళు కీమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ జ్యూసెస్ కావాలి, సోయా జ్యూస్, మళ్ళీ యాపీ జ్యూసెస్, ఇలాంటి కోల్డ్ జ్యూసెస్ కావాలి. అందుకోసం మేము ఏం చేస్తామంటే అగైన్ ఒక గ్రూప్ ఫామ్ చేసి ఈచ్ హాస్పిటల్స్కి మేము వి ఫిల్ ద పిటారా ఆల్సో, వి ఫిల్ ద ఫ్రీజర్. సో కీమోథెరపీ అయిన వెంటనే వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుని పోతారు పేషెంట్స్. దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీజర్ ఈజ్ ఆల్సో బీన్ డొనేటెడ్ బై అస్ ఓన్లీ. ఎంపిక చేసుకున్న ఆసుపత్రులకు వెళ్లి రోగుల సంరక్షకులకు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. హైదరాబాద్ లోని అపోలో జనరల్ ఆసుపత్రి, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రోగుల సంరక్షకులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు సైతం వీరు అందిస్తున్న ఆహార పదార్థాలను రోగుల సేవ పట్ల చూపే నిబద్ధతను గమనించి అనుమతిస్తున్నారు. సేవా కిచెన్ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ సమస్యను సవాల్గా తీసుకుని పరిష్కరించుకుంటామంటున్నారు సేవా కిచెన్ వాలంటీర్లు. డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చేయచ్చు. మాకు మేము సొంతగా వండి ఇంట్లో ఎంత వీలైతే అంత వండి, 20 అయితే 20 ప్యాకెట్స్, ఒక మనిషికి సరిపడా ఫుడ్, ఒక మనిషి ఎంత తినగలరో ఒక పూటకి వండుకుని ఆ రోజుకి ఆ రోజు వంట చేసుకుని తీసుకొస్తామండి. వీలైన రోజు గ్రూప్ ఎందుకు ఫామ్ అయ్యామంటే ఒక్కొక్కళ్ళు కెపాసిటీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు 10 మందికి చేయగలరు, 20 మందికి చేయగలరు, 30 మందికి చేయగలరు, అలా ఎవరన్నీ చేయగలరు. అందరికీ ప్రతి వారం వీలవ్వదు. వీలవ్వని వాళ్ళు బనానాలు పంపుతారు, బిస్కెట్స్ పంపుతారు. ఆ రోజుకి ఆ రోజు మా చేతుల మీదుగా వెళ్తుంది. ఎక్కడికో ఎవరికో ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తారని అనుకోకుండా మాకు వీలైనంత మేము చేస్తున్నాం. సేవా దృక్పథం కలిగిన వాలంటీర్లు మరింత మంది దొరికితే ఈ సేవను హైదరాబాద్ లోని మరిన్ని ఆసుపత్రులకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు వీరు చెబుతున్నారు. మొత్తానికి అన్ని రంగాల్లో ముందున్న మహిళలు సేవాగుణంలో తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.